ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటే తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్ళగక్కుతున్నారని ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏం చేస్తుంది మైనింగ్ డిపార్ట్మెంట్? ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నూడా కార్పొరేషన్ అన్ని మూతలు పడి కూర్చొని జీతాలు నోకుతున్నారు. మీరు జీతాలు నోకుతున్నారు, మీరు లంచాలు నోకుతున్నారు. మీరు మీరు మీ కుటుంబాలు కోర్టు సంపాదించుకోవాలా? మీ పిల్లకాయలు బ్రహ్మాండంగా ఉండాలా? పొరపాటు చావాలా? ఇట్స్ అన్బేరబుల్. మాకు కూడా ఒక హద్దు ఉంది. ఇప్పుడు దాకా చూసాం, వదిలిపెట్టే ప్రసక్తి ఎలా? తాడో పేడో తెలుసుకుంటాం. ఇవన్నీ బాబు గారి మీటింగ్ 7వ తేదీ అయిన తర్వాత ఒక్కొక్క ఇష్యూ మీద, సమస్య మీద టేకప్ చేస్తాం. తాట తీసి వదిలిపెడతాం, వదిలిపెట్టే ప్రసక్తిలే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద తీవ్ర దుమారం రేగుతోంది. ఉద్యోగులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అధికారం కోల్పోయి పనులు జరగక తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి పలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, అక్కసు వెలగక్కారు. ఎందుకంటే కాసేపటి క్రితమే టీడీపీ ఆఫీస్ లో సోమిరెడ్డి ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు 7వ తేదీ జిల్లాకు వస్తున్నారని చెబుతూనే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు అంటారో, ప్రధానంగా కార్పొరేషన్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, నుడా కావచ్చు, ఈ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల తాట తీస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకి సిగ్గులు రట్ల, పనులు చేయట్లేదు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, పనులు జరగట్లేదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొద్ది రోజులుగా జిల్లాలో లేఅవుట్లు వెలుస్తున్నాయి, అధికారులు పట్టించుకోవట్లేదు అనే ధోరణిలో మాట్లాడుతూనే ఒకసారిగా ఆయన నోరు పారేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఉంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న బాధ్యతని ఉద్యోగులు మోస్తున్నారు. అయితే ఈ క్రమంలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సోమిరెడ్డి లాంటి వ్యాఖ్యలు చేయడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ 3 శాఖలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉంటాయి. నుడా అంటే అర్బన్ డెవలప్మెంట్ దానికి సంబంధించి, కార్పొరేషన్, ఇరిగేషన్ ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన శాఖలు. సో వీటిలో ఉండే అధికారులు ఎవరు కూడా అవినీతికి, అందరూ అవినీతికి పాల్పడుతున్నారు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక గణ సమయంలో అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల తాట తీస్తాం అన్నట్టుగా ఆయన బెదిరించే ధోరణిలో మాట్లాడారు. సో ఇదే విషయంపై ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన యూనియన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీతి నిజాయితీతో ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తున్న తమపై సోమిరెడ్డి అక్కసు వెలగక్కుతున్నారు. అధికారం లేకపోతేనే ఇలా ఉంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితి ఏంటి, తాము అసలు పనిచేసుకోగలమా అన్న ఆందోళనలో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 7వ తేదీ చంద్రబాబుకు సంబంధించిన మీటింగ్ ఒకటి. సో ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క అంశానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులని ప్రశ్నిస్తాము, వాళ్ళ తాట తీస్తాం అన్నంత బెదిరింపు ధోరణిలో సోమిరెడ్డి మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటనారాయణ. ఇక సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము సోమిరెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ప్రభుత్వ ఉద్యోగుల మీద, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికి అయితే వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మోనిషా, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్, అదేవిధంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మైనింగ్, ఇరిగేషన్ అధికారుల పైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు విమర్శలు చేశారు. 100 కోట్ల లంచాలు తీసుకుంటూ పనులు చేయకుండా గాడిదలు కాస్తున్నారని సోమిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. పనులు చేయకుండా కమిషన్ తీసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు. అంటే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా, అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లంచాలు తీసుకుంటూ కుటుంబాలతో గడుపుతున్నారు తప్ప పనులు చేయడం లేదంటూ సోమిరెడ్డి వాళ్ళని కించపరిచేలాగా, అవమానపరిచేలాగా, హేళన చేసేలాగా ఉద్యోగుల సందర్భం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. సో
తర్వాత తాట తీస్తామని కూడా ఉద్యోగులందరినీ కూడా హెచ్చరించి బెదిరించేటువంటి ధోరణిలో సోమిరెడ్డి మాట్లాడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ప్రభుత్వ ఉద్యోగులపై అనేక సందర్భాల్లో సోమిరెడ్డి కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సంప్రదాయం ఈ రోజు సోమిరెడ్డి కూడా కొనసాగించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఎస్పీని పోలీసుల్ని అందరినీ కూడా తాట తీస్తారు, లోకేష్ కూడా మీ తాట తీస్తాం, మీ పోస్టింగ్లు అధికారులకు వచ్చాక మీ అంత చూస్తామంటూ బెదిరించేటువంటి ధోరణిలో మాట్లాడుతూనే వస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే ఆ ఒరవడిని ఇవాళ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలాగా, అవమానపరిచేలాగా, ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 100 కోట్ల రూపాయల లంచాలు తీసుకునేటువంటి లంచగొండ్లుగా మాత్రమే ఉన్నారని ఒక దురుద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అటు అయ్యన్న పోతుడి కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, ఆ చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులను, పోలీస్ అధికారులను, పోలీసులను, ఆ ఉద్యోగులందరినీ కూడా ఈ విధంగా అవమానపరచడం, కించపరచడం, బెదిరించడం, మళ్ళీ తాట తీస్తామంటూ వార్నింగ్లు ఇవ్వడం, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా దీనిపైన ఇప్పుడు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఉద్యోగ సంఘాలను కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సతీష్.